हाय फ्रेंड्स अंदर की नमस्कार मन उदय लेवगाने ध्यान मुंदुगा चेस्ते मंचिदा पूज मुंदुगा चेस्ते मंचिदा इदी ओक संदेहं एदी मुंदु चेयाली एदी मुंदु चेयकूडदु దీనికి మనం అర్థం చేసుకోవాలి అంటే పూజ అనుకోండి మనం ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకోవాలి మన ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకోవాలి పూజకి అన్నీ సిద్ధం చేసుకోవాలి ఒక్కోసారి కుదరచ్చు కుదరకపోవచ్చు పరిస్థితులు అనుకూలించచ్చు అనుకూలించకపోవచ్చు అవునా ఉదయం మనకి లేవగానే కొంచెం అనారోగ్య సమస్యలు చాలామందికి ఉంటాయి అవునా కదా అదందరికీ తెలిసిన విషయమే కదా మరి అలాంటప్పుడు ఇవన్నీ చేసుకోవడం చాలా కష్టమైన పని ఎందుకంటే బడలిక వచ్చే పొద్దు నుంచి మనం అందరం కష్టపడి రకరకాల ఉద్యోగాలు చేసి ఇంటి పనులు చేసి మనం నైట్ అంతా రెస్ట్ తీసుకుని పొద్దున్నే లేవాలి అంటే కొంతమందికి మంచం నుంచి దిగటానికి కూడా మోకాళ్ళ నొప్పులు అరికాళ్ళు నొప్పులు కాలు అడుగు కింద పెట్టాలంటే అసలు నా వల్ల కావట్లేదు అని ఎంతమంది చాలామంది ఉంటారు అవును కదా ఇది చాలా సాధారణమైన విషయంలానే అనిపిస్తుంది కానీ వయసు పెరుగుతున్న కొద్దీ రకరకాల కష్టాలు శరీరం వచ్చే ఇబ్బందుల వల్ల ఇవన్నీ చేయలేము కానీ మనసు అయ్యో ఏమీ చేయలేకపోతున్నాము ఇదిగో ఇలాంటి కార్తీక మాసం వచ్చినా కూడా నా వల్ల కావట్లేదు నేనేమి చేయలేకపోతున్నాను దేవుడికి ఏమీ చేసుకోలేకపోతున్నాం పూజ లేదు ఏమీ లేదు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటాం మరి అలాంటప్పుడు అందరికీ అనువుగా ఉన్నది ఏంటి అంటే ధ్యానం అందుకే చూడండి ఏ వయసు వాళ్ళైనా సరే చక్కగా ఉదయం లేవగానే బ్రష్ చేసుకుని ధ్యానం చేసేయచ్చు అంత ఈజీ అదేంటి మరి అది దేవుడికి సంబంధించింది అంటున్నారు కదా మరి స్నానాలు ఏమీ చేయకుండా ఎలా చేయొచ్చు అంటే భగవంతుడు ఏం చెప్పాడు సర్వకాల సర్వావస్థల్లో తేల్చుకోండి అని చెప్పారు మనలోనే ఉన్నారని చెప్పారు మనం ఇక్కడ వదిలేసేసి అక్కడ కూర్చుని ఇవన్నీ శుభ్రం చేసుకుంటూ అక్కడ అన్నీ రెడీ చేసుకుని మనం చేసేటప్పటికీ మన శరీరం సహకరిస్తోందా ఈ రోజుల్లో సహకరించట్లేదు మనం లేచిన 2-3 గంటలకి కూడా సమయం మనం ఓర్చుకోలేము ఆకలి వేసేస్తుంటుంది నీరసం వచ్చేస్తుంటుంది కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి టిఫిన్ చేయాలి టాబ్లెట్లు వేయాలి ఇవన్నీ ఉన్నాయి వయసు పెరిగే కొద్దీ రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు మరి ఇవన్నీ చేసుకుంటూ భగవంతుడిని టిఫిన్ తిన్నాక పూజ చేయొచ్చా అని అది కూడా మనకి సందేహం మరి ధ్యానానికి అవన్నీ ఎందుకు రూల్స్ పెట్టలేదు అంటే నీకు సరైన మనసు స్థిమితం శరీరం సహకారం ఏమీ లేనప్పుడు నువ్వు అక్కడ చేస్తున్న పూజ అనే చర్య వల్ల ఏమీ సాధించలేవు అని చెప్తుంది శాస్త్రం అవును కదా మనలో ఉన్న ఆత్మారాముణ్ణి ఇబ్బంది పెట్టి మనం బయట అన్నీ చేయడం వల్ల ఉపయోగం ఏముంటుంది ఉపయోగం లేదు కదా అందుకని మనం ధ్యానాన్ని ఏ వయసు వాళ్ళైనా ఏ దేశస్థులైనా ఎంతటి వాళ్ళైనా హాయిగా చక్కగా స్థిర సుఖ ఆసనంలో కూర్చుని మనం ధ్యానం చేసుకోవచ్చు పిరమిడ్లో ధ్యానం చేసుకోవచ్చు ఇంట్లో ధ్యానం చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు అని అంత ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా అంత చక్కగా చెప్పారు బ్రహ్మర్షి పత్రిజీ అందుకే ధ్యానానికి అందరూ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్ని లక్షల మంది ధ్యానంకి ఇష్టపడుతున్నారు ఎందుకు ఇష్టపడుతున్నారు మన ఇంటి బాధ్యతలు వదలక్కర్లేదు మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఈ రకరకాల పనులన్నీ సరి చేసుకుని మనం అప్పుడు చేయక్కర్లేదు మన ఇంట్లో ఉండి మనం చేసుకోవచ్చు పూజ అంటే కొంతమందికి మంత్రాలు చదవటం చాలా కష్టమైన విషయం విదేశస్థులకు కూడా ధ్యానం ఈజీ కానీ మరి మంత్రాలు మనలాగా వాళ్ళు చదవలేరు కదా భారతదేశస్థులు చదివినట్టు వాళ్ళు చదవలేకపోవచ్చు మరి వాళ్ళకి ధ్యానం ఈజీనే కదా అందుకనే విదేశస్థులు కూడా అందుకే అంత ఇష్టం ధ్యానం అంటే అంత చక్కగా చేయగలుగుతున్నారు చదవగలిగిన వాళ్ళు చదువుతున్నారు కానీ చదవలేని వాళ్ళకి చదువు రాని వాళ్ళకి ముసలి వాళ్ళకి పిల్లలకి అందరికీ ధ్యానం
ఉన్నంత హాయిగా మనసుకి శాంతినిచ్చేది ఇంకొకటి లేదు. మనకి భక్తి మార్గం కావాలి. భగవంతుని అన్వేషణలో భక్తి మార్గం ముఖ్యం. అది ఏ విధానంలో వెళ్ళినా ఆ మార్గంలో వెళ్ళటం ముఖ్యం. నవవిధ భక్తి మార్గాలు అందరికీ తెలిసినవే కదా. మరి ఆ భక్తి మార్గాల్లో ఆఖరణ చెప్పిందే ధ్యానం. ధ్యానమేమి తక్కువ కాదు, పూజ మించిన స్టేజీ. పూజ ఎలా అంటే భౌతిక ప్రపంచంలో చదువుల విషయంలోనే సింపుల్గా చెప్పాలి అంటే, చదువుతున్నాం మన పిల్లవాడిని పిల్లల్ని ఫస్ట్ ప్రైమరీ స్కూల్లో వేస్తాం, నర్సరీ, తర్వాత ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు నుంచి చదువుకుంటూ ఎలా అయితే పీజీ స్థాయిలాగా మనం చదివిస్తూ ఉంటామో భగవంతుడి మార్గంలో కూడా పూజ స్థాయి అలా ప్రైమరీ స్థాయి. తర్వాత శ్లోకాలు నెమ్మదిగా పూజ చేయటం, తర్వాత జపం చేయటం, హోమాలు చేయటం, ఆఖరణ ధ్యానం చెప్పబడింది. మరి ధ్యానంకి మించింది ఏమీ లేదని శ్రీకృష్ణుల వారే చెప్పారు. మరి ఏ దేవుడైనా, ఆంజనేయ స్వామిని చూడండి, సాయిబాబా కూడా అందరికీ మొదట ఎలా కనిపించాడని ఎవరైనా ప్రశ్నించండి, ఎలా ఎప్పుడు ఎక్కడ కనిపించాడు? వేప చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ మాత్రమే కనిపించాడు, కానీ ఆయన వేరే పూజ చేస్తూ కనిపించలేదే కదా. మరి ఆ సాయిబాబా చేసిన ధ్యానమే మనం ఎందుకు చేయట్లా? సాయిబాబాని మనం ఆరాధనిస్తున్నామని ఆయన్ని స్తోత్రాలు మంత్రాలు చేసి ఆయన పూజ చేస్తున్నాం, కానీ ఆయన చేసిన ధ్యానం మనం చేయటానికి ఎందుకు ఇన్ని రకాల సందేహాలు వస్తున్నాయి? ఆంజనేయ స్వామి ధ్యానం చేశారు, శివుడు చేశారు, ఇలా చెప్తూ వెళ్తే ఏ మనిషి అయినా ఏ దేవుడైనా ధ్యానం రూపంలోనే మనకి దర్శనమిస్తున్నారు, అవునా? మరి మనము ధ్యానమే చేస్తాం, ఇన్ని లక్షల సందేహాలు మనకెందుకు వస్తున్నాయి అంటే మనం ఒక అపనమ్మకంలో ఉన్నాం, అనుమానాలతో ఉన్నాం, ఆలోచనలతో ఉన్నాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన వాతావరణాలు, మన బాధ్యతలు, బంధాలు మనల్ని నమ్మకం నుంచి వెనక్కి లాగి ఏ విషయాన్నైనా నెగిటివ్గా ఆలోచించేలా చేస్తున్నాయి, పాజిటివ్గా ఆలోచించేలా చేయట్లా. అందుకే మనం ఇన్ని రకాల ఆలోచనలు చేస్తున్నాం. మరి ప్రహ్లాదుడు ఏ వయసు నుంచి భగవంతుడిని ధ్యానం చేశాడు? మరి కష్టాలు కన్నీళ్ళు ఆయన పూజ చేసుకుంటూ కూర్చుంటే పూజ చేసుకుంటూ కూర్చోవచ్చుగా. మరి అన్ని రకాల కష్టాలు చావు దాకా ప్రతిసారి తండ్రి అన్ని రకాల కష్టాలు పెడితే చావు చివరి క్షణం దాకా చూపిస్తున్నాడు ప్రతిసారి, అవును కదా? మనకి ప్రహ్లాదుడి కథ అందరికీ తెలుసు కదా. మరి ఆయన పూజ చేస్తూ కూర్చోలేదే. భగవంతుణ్ణి తన మనసులో నారాయణ 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 అని స్మరించాడు, ఆయన్నే ధ్యానించాడు, ఇంకా వేరే ఏ విధమైన ఆలోచన చేయలేదు, అవునా? మరి అలా ఉన్నారు కాబట్టి ఆయన ప్రతిసారి అంతటి స్థితి నుంచి కూడా తన్ని తాను రక్షించుకోగలిగాడు. మార్కండేయుడు ఆయుష్ పెంచుకున్నాడు. తండ్రి బాధపడుతుంటే తండ్రిని కేవలం తను అయ్యో చనిపోతాను నాకు ఆయుష్ కావాలని అనుకోలేదు. తండ్రి తల్లి బాధపడుతున్నారు, వాళ్ళ బాధను నేను తీర్చడం నా కర్తవ్యం, నా లక్ష్యం, నా జన్మని సార్థకత చేసుకుంటా అని వెళ్ళాడు, తపస్సు చేశాడు. మరి మనం ఇంట్లో కూర్చుని మన ఇంట్లో మనం కూర్చుని ధ్యానం చేయడానికి మనకి ఇన్ని సందేహాలు వస్తున్నాయి. మరి మనమేమి అడవుల్లోకి వెళ్ళట్లేదు, వాళ్ళ మళ్ళీ త్యాగాలు చేయట్లేదు, వాళ్ళ మళ్ళీ రకరకాల యోగాలు వేసి ఆసనాలు వేసి కసరత్తులు చేయట్లేదు, కేవలం శ్వాస మాత్రం గమనించమని, దాని ద్వారానే ముక్తి మోక్షం మార్గం అన్నీ అర్థమవుతాయని చాలా సింపుల్గా ఇప్పుడు జనానికి అర్థమయ్యేంత ఈజీగా చెప్పారు కాబట్టి అందరం ఆచరిస్తున్నాం. అది ఓకే మాస్టర్స్, మీకు ఇలాంటి మరిన్ని సందేహాలు ఏవైనా ఉంటే అడగచ్చు. మాకు సాధ్యమైనంత వరకు మేము సమాధానం చెప్పగలుగుతాం. ధ్యానం ఎవరికి వారు చేస్తూ మీ అంతరంగంలో మీరు ప్రయాణం చేస్తే ఎలాంటి జటిలమైన సమస్యకైనా చక్కటి సమాధాన ధ్యానం ఇస్తుంది, అది నాకు ఖచ్చితంగా తెలుసు. మీకు కూడా ఖచ్చితంగా అర్థం కావాలంటే ధ్యానం చేయండి. ధ్యానం అంటే
శ్వాస మీద ధ్యాస అంతే సింపుల్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.